దేవుడు మనిషిని ఆరవ దినాన్నే సృష్టించాడు. బైబిల్లో మొదటి అధ్యాయంలో చెప్తుంది, స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించెను అని. వారిని స్త్రీనిగాను పురుషునిగాను ఆయన ఎలా సృష్టించాడో ఆదికాండం 2వ అధ్యాయం తెలియజేస్తున్నాడు. ఆయన ఇద్దరు వేరువేరు వ్యక్తులను సృష్టించలేదు. ఆదము పక్కటెముకలో నుంచి హవ్వను సృష్టించాడు. ఆమె కూడా ఆదము లాగే సృష్టించబడింది. అయినప్పటికీ ఆమె భిన్నంగా ఉంది కాబట్టి ఆదము పురుషుడు, హవ్వ స్త్రీ. నీవు రెండు బూట్లు వేసుకున్నావు కదా, నీ ఎడమ కాలికి వేసుకునే బూటు కుడి కాలికి వేసుకునే బూటు కంటే భిన్నంగా ఉంటుంది. అయితే ఆ రెండూ బూట్లే. ఈ రెండు బూట్లు కలిసి ఉంటాయి, రెండు కలిసి ఒక జత బూట్లు అవుతాయి. స్త్రీ పురుషుల విషయంలో కూడా అంతే. వాళ్ళు భిన్నంగా ఉంటారు కానీ ఇద్దరు మానవులే. ఇద్దరు కలిసి జంటగా పెళ్ళైన దంపతుల్లా ఉంటారు. స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడడం మన దేశంలో చాలా మందికి ఇష్టం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకే విధంగా ఉండాలని వాళ్ళు అనుకుంటారు. కొన్నిసార్లు అబ్బాయిలు అమ్మాయిల గురించి చాలా తిరస్కరంగా వ్యతిరేకంగా మాట్లాడతారు. అదే అమ్మాయిలు కూడా అబ్బాయిల గురించి చాలా తిరస్కరంగా వ్యతిరేకంగా మాట్లాడుకుంటారు. అలాంటి వాళ్లతో నువ్వు కలవకు. అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఒకే విధంగా సృష్టించకపోవడం దేవుని జ్ఞానం. వారికి వేరువేరు శరీరాలు ఉండడమే కాదు, వారికి వేరే ఆలోచనలు కూడా ఉన్నాయి. వారు చేసే పనుల్లో కూడా వేరుగా ఉంటాయి. పురుషుడు చేయలేని పనిని ఒక స్త్రీ చక్కగా చేయగలుగుతుంది, అలాగే స్త్రీ చేయలేని పనిని పురుషుడు చక్కగా చేయగలుగుతాడు. అదేవిధంగా వాళ్ళు ఒకరి లోటును ఒకరు భర్తీ చేసుకుంటున్నారు. అది దేవుని జ్ఞానంతో తయారు చేయబడిన సృష్టి. పురుషుని తయారు చేసిన తర్వాత ఆ అవ్వమ్మ లేకపోతే పురుషునికి మంచిది కాదు, ఖచ్చితంగా తోడుండాలని అవ్వమ్మను తయారు చేశాడు. ఈ లోకంలో ఉన్న మనం ఆడామగా అని దెబ్బలాడుకుంటే ఎలా? మగవాడికి ఖచ్చితంగా ఆడది కావాలి, ఆడదికి ఖచ్చితంగా మగవాడు కావాలి. ఒకరి లోటును ఒకరు భర్తీ చేసుకోవాలి. రెండు కాళ్ళలో ఏ కాళ్ళు లేకపోయినా నడవడం కష్టం. సరే, ఈ మధ్య కొత్తగా వచ్చిన జెండర్ ఏంటంటే ట్రాన్స్జెండర్. ఈ ట్రాన్స్జెండర్ గురించి కూడా చాలా మంది అభ్యంతరపడుతున్నారు. అయితే దేవుడు కావాలని తయారు చేసింది మానవుల్ని. ఆ మానవుల యొక్క రూపాలు రెండే రెండు, ఒకటి ఆడ ఒకటి మగ, మూడోది అవసరం లేదు. అటువంటి రూపాన్ని దేవుడేం తయారు చేయలేదు. ఈ ట్రాన్స్జెండర్స్ కి ఏమైనా 4 కాళ్ళు 5 కొమ్ములు ఉంటాయా, లేదా అవయవాలు అంగాలు ఏమైనా పెరుగుతాయా? అయితే ఆడగాను లేదా మగగాను ఏదో ఒక రూపాన్ని ధరించుకుని ఉంటారు. కాకపోతే వారి ప్రవర్తనలో మార్పు, పద్ధతిలో మార్పు, ఆ మార్పు ఉండడంతో వాళ్ళు ప్రత్యేకంగా బ్రతకడానికి, ప్రత్యేకంగా జీవించడానికి కోరుకుంటున్నారు. కానీ సృష్టి రూపం మాత్రము ఆడామగానే రెండు రూపాలు మాత్రమే. మనకు నడవడానికి 2 కాళ్ళు సరిపోతాయి, 3వ కాలు వచ్చినంత మాత్రం ఉపయోగం లేదు. వాహనాలకు పెట్టినంత ఈజీగా మానవునికి పెట్టలేం కదా చక్రాల వంటి కాళ్ళు. గనక ఈ స్త్రీ పురుషుల లోటును భర్తీ చేసుకోవడం కోసమే వివాహాలు పరిచయం చేశారు. అంటే ఆడమగ ఒకటి అవ్వటం కోసం వివాహం చేసుకుంటున్నారు. ఆడమగ ఒకటి అవ్వాలి కదా అని ఇష్టం వచ్చిన వాళ్ళని, ఇష్టం వచ్చినన్ని సార్లు పెళ్లిళ్ళు చేసుకోకూడదు కదా. వయసు నిండిన తర్వాత ఒకరిని మాత్రమే జీవిత భాగస్వామిగా ఎన్నుకుని ఆ ఒక్క స్త్రీనే లేదా ఆ ఒక్క పురుషుణ్ణే మనం జత చేసుకోవాలి. ఇద్దరు కలిసి జంటగా బ్రతకాలి, ప్రేమగా బ్రతకాలి. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు వధు వరుల బట్టలు ముఖ్యమైన అనుకుంటాం. మనం ఎలా అడుగుతుంటాం, పెళ్లి కూతురు ఎలా ఉంది, ఆమె పెళ్లికి ఏ డ్రెస్ వేసుకుంది అని. అయితే ఆదామావల పెళ్లికి ఏ డ్రెస్ ఉంటుంది? ఏదైనా వనంలో జరిగిన మొదటి పెళ్ళిళ్ళ దంపతులకు బట్టలు లేవు, సూట్ లేదు. వాళ్ళకి కేవలం దేవుడి సృష్టించినట్టే ఉండిపోయారు. ఎందుకంటే వారు సిగ్గు ఎరుగక ఏ పాపమును లేకుండా ఉన్నారు. అలా ఉండడం ఎంత అందంగా ఉండేదో ఇప్పుడు మనం ఊహించలేము. కారణం ఏంటంటే పాపం. యవ్వాదములు పండుతున్న తర్వాత వారి యొక్క దిగంబర తత్వాన్ని, మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు ఒకరి శరీరాన్ని ఒకరు చూడదలుచుకోలేదు. అందుకే వారు తమ కోసం అంజూరపు ఆకులను తమ ఒంటి మీద కప్పుకున్నారు. అంటే ఒకరి శరీరాన్ని ఒకరు చూడడానికే ఇష్టపడలేదు వారికి. అంత నీచంగా సిగ్గుతో వెళ్లి అంజూరపు ఆకులు తెచ్చుకుని కప్పుకున్నారు. ఈ రోజుల్లో చాలా మంది దిగంబర తత్వాన్ని గురించి సిగ్గుపడడం లేదు. రోడ్డు మీద వెళ్తుంటే దారి పక్కన పెద్ద పెద్ద బోర్డుల మీద దాదాపుగా బట్టలేమి లేకుండా ఉన్న వారి బొమ్మలు మీరు చూస్తూనే ఉంటారు. మ్యాగజైన్ లో కూడా చాలా మంది బట్టలు లేకుండా కనిపిస్తూ ఉంటారు. అది మంచిదేనా? ఈనాడు వెస్టర్న్ కల్చర్ అంటూ, ఫారెన్ కల్చర్ అంటూ అర్ధనగ్నంగా కనబడుతుంటేనే వాళ్ళకి ఫ్యాషన్ గా ఉంది. సినిమాల ప్రభావం వల్ల, ఇతర ప్రభావాల వల్ల ఉన్న జనాన్ని పాడు చేస్తున్నారు. వాళ్ళకి లేనిపోని ఆశలను పెంచుతున్నారో చూపిస్తున్నారు. దాని వల్ల ఏంటి ఉపయోగం? ఉపయోగం ఉండదు, ఫలితం ఉండదు. చెడు అంటుకోవడం తప్ప, పాపం నింపుకోవడం తప్ప. దేవుడు సృష్టించినట్టు కాకుండా కొత్త కొత్తగా మారతారా? రోజుకి ఏదైనా అవయవాలు ఏమైనా పుట్టుకొస్తాయా? చూడటమే కాదు, ఎగతల్లిగా మాట్లాడడం, ఇవన్నీ దేవునికి నచ్చవు, దేవునికి ఇష్టం లేదు. దయచేసి మీరు దేవునికి ఇష్టం లేని వాటిని ప్రేరేపించకండి, అటువంటి వాటిలో ఉండకండి. దేవుడు ఆదామును సృష్టించాడు. జంతువులన్నీ ఆడవిగా మగవిగా ఉండడం అతడు చూశాడు. అయితే అతడు ఒంటరిగానే ఉన్నాడు. దేవునికి తెలుసు ఆ లోటును భర్తీ చేయాలి. ఒంటరిగా బ్రతకలేకపోతున్నాడు, బ్రతకకూడదు. ఆదాము మనసులో ఉన్న భావాలు దేవునికి తెలిసి గనక ఆయన ఇలా అనుకున్న, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. వాటికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయాలి అనుకున్నాడు. దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలిగజేశాడు. అతడు మేల్కొన్నప్పుడు దేవుని యొద్ద నుంచి అతడు భార్యను పొందుకున్నాడు. ఆమె అతనికంటే భిన్నంగా ఉంది. అయితే వాళ్ళు ఒకరికి ఒకరు చెందినవారు. దేవుడు ఆమెను అతని కోసం సృష్టించాడు. అందుకే ఆదాము ఆమెను నారి అన్నాడు. ఒక పురుషుడు ఒక స్త్రీ పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తం. అయినా వారిని జంటగా చేసి వారిని ఒకరికొకరు నమ్మకంగా జీవించాలని కోరుకుంటున్నారు. అలా చేయటం ఇష్టం లేని వారు కొందరున్నారు. పెళ్లిళ్ళు చేసుకోకుండానే వాళ్ళు కలిసి ఉంటారు. అలా ఉండడం దేనికి ఇష్టం లేదు. ఈ శరీరాన్ని మొక్కలు చేసి పంచిపెట్టకూడదు కదా. అలాగే మన జీవిత భాగస్వామిని ఎవరిని ఒకరిని ఎన్నుకోవాలి తప్ప మొక్కలు చేసి పంచిపెట్టే విధంగా ఉండదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి స్త్రీ ఒకేలా ఉంటుంది, ప్రతి పురుషుడు ఒకేలా ఉంటాడు. మీరు ఎప్పుడైనా మీ అమ్మ నాన్న పెళ్లి ఫోటోలు చూసారా? ఎంత అందంగా ఉంటాయి కదా ఫోటోలు.
అసలు పెళ్లి అంటే ఏమిటి? పెళ్లి రోజున ఒక పురుషుడు ఒక స్త్రీ ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. దేవుడు మనల్ని జతపరుస్తున్నాడు. మనం ఒకరికి ఒకరం చెందిన వారం. మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నాం. అలాగే వాళ్ళు ప్రమాణాలు కూడా చేస్తారు. చనిపోయే వరకు మనం ఎల్లప్పుడూ కలిసే ఉంటాం. ఒకరినొకరు శ్రద్ధగా చూసుకుంటాం. పెండ్లు కుమార్తె పెండ్లు కుమారుడు ఒకరినొకరు ప్రేమించుకుంటామని, ఒకరికొకరు నమ్మకంగా జీవిస్తామని వాగ్దానం చేసుకుంటారు. ఇవన్నీ ఒక చర్చిలో జరిగే కార్యక్రమంలో చేస్తారు. వారు చేసిన ప్రమాణాల ప్రకారం జీవించడానికి దేవుడు వారికి సహాయం చెయ్యమని దైవ సేవకుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. వారిపైన తన ఆశీర్వాదాలు ఇచ్చి వారిని కాపాడమని కూడా దేవునికి ప్రార్థన చేస్తాడు. వివాహం గురించి బైబిల్ చెప్తుంది కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకును అని. హత్తుకునేట అనే మాట మనకు జిగురుని గుర్తు చేస్తుంది. అంటే రెండు కాగితాలు మీరు జిగురుతో అతికేస్తే అవి ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి. ఒకవేళ చించడానికి విడగొట్టడానికి ప్రయత్నించినా అవి కలిసి చిరిగిపోతాయి. పురుషుడు ఒక స్త్రీ పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకటవుతారు. అంటే అప్పటి నుంచి వాళ్ళిద్దరూ అన్ని కలిసే చేస్తారని కలిసి పంచుకుంటారు. దేవుడు వివాహాన్ని క్రీస్తుకు ఆయన పిల్లలతో పోల్చుకుంటున్నాడు. ఆయన పెండ్లు కుమారుడు, ఆయన పిల్లలేమో పెండ్లు కుమార్తె. దేవుడు తన పిల్లలతో ఎంత సన్నిహితంగా ఉంటాడో అలాగే భార్యాభర్తలు కూడా ఒకరినొకరు అంత సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీవు నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న నీకు పెళ్ళవుతుందా లేదా అని కాదు. తర్వాత మీరు ఎప్పుడైనా ఆ అతికించిన కాగితాన్ని వేరు చేయాలని చూస్తే అవి చిరిగిపోతాయి. అంటే పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళ గురించి మీరు వినే ఉంటారు. వాళ్ళు కూడా చినిగిపోయిన కాగితాల్లో వేరైపోతున్నారనమాట. అలా చేయడం వలన వాళ్ళిద్దరికే కాకుండా వాళ్ళకు పిల్లలుంటే వారికి కూడా బాధ కలుగుతుంది. అందరికంటే దేవుడు ఎక్కువ బాధపడతాడు. పదయజ్ఞంలో ఆయన విడాకులు తీసుకోవడం నిషేధించాడు. వ్యభిచరించకూడదు. ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు వారి ఒకరినొకరు ప్రేమించుకుంటామని, ఒకరికో ఒకరు నమ్మకంగా ఉంటామని ప్రమాణాలు చేస్తారు. ఎవరైతే విడాకులు తీసుకుంటారో వాళ్ళు చేసిన వాగ్దానాలు ప్రమాణాలు భంగం చేసినట్లే. భర్తను తప్ప లేదా భార్యను తప్ప వేరొకరితో ఉంటే అది వ్యభిచరించినట్లే. ఒక పురుషుడు తన భార్యతో కలిసి ఎలా జీవిస్తున్నాడో, ఒక స్త్రీ తన భర్తతో కలిసి ఎలా జీవిస్తుందో ఆ సంగతి బైబిల్లో ఉన్నాయి. ఎలా జీవించాలో కూడా ఉన్నాయి, జాగ్రత్తలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలు ఎప్పుడు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి తమ సాయశక్తిలో ప్రయత్నం చేయాలి. అలా ప్రేమించుకునేలా సహాయం చేయమని వాళ్ళిద్దరూ కలిసి ప్రతిరోజు ప్రార్థన చేయాలి. వారిరువురు మధ్య వేరే వాళ్ళు రాకూడదు. ఆఖరికి వారి తలంపులతో సహా నీ సొంత శరీరంతో నువ్వేమి చేస్తున్నావు అనే విషయం గురించి, ఇతరుల శరీరం గురించి నువ్వేమనుకుంటున్నావు, అర్ధనగ్నంగా నగ్నంగా ఉన్న వారి బొమ్మలు చూడడం, వాటి గురించి చెడ్డగా మాట్లాడుకోవడం, జోకులు వేసుకోవడం కూడా ఏడవ ఆజ్ఞను వ్యతిరేకించినట్లే, పాపం చేసినట్లే. వీటి గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, వాటి గురించి నువ్వు ఎలా మాట్లాడుకుంటున్నావు, వాటితో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు, దేవుడు అన్ని చూస్తాడని మాత్రం గుర్తుంచుకో. అటువంటి ఆలోచన వలన, అటువంటి మాటల వలనే మనం ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేస్తున్నామో, ఎదుటి వారితో ఎలా ప్రవర్తన చేస్తున్నామో మన చరిత్రలోకి తీసుకువెళ్తాం. మనం సవ్యంగా మామూలుగా ఉండగలిగితే, మనిషిని మనిషిగా చూసినట్లయితే ఇటువంటి తలంపులేమి మనసులో ఉండవు గనుక నీ ప్రవర్తన చక్కగా ఉంటుంది, చక్కగా మాట్లాడగలుగుతావు. ప్రేమించే వారిని జీవిత భాగస్వామిని ఒకరిని మాత్రం ఎన్నుకోవాలి. ఈ లోకంలో ఎలా ఉందంటే, ఒక మగాడు కనిపించిన ప్రతి ఆజ్ఞాన్ని అదే విధంగా చూడడం, ఒక అమ్మాయి కనిపించిన మగవాడిని అలాగే మాట్లాడుకోవడం, ఈ విధంగా కాదు దేవుడు సృష్టించింది. జాగ్రత్త వహించి ఎక్కనైనా దేవుడు చెప్పినట్టు చేయటం మన కర్తవ్యం. అది మన జీవితానికి కూడా మంచిది. ఈ విషయాలన్నీ తెలుసుకుని సక్రమంగా జీవించాలని తెలియజేస్తున్నాను. దేవతి దేవుని కృపా కాపుదల మనకు తోడేండి నడిపించిన గాక. ఆమేన్.